సో ఈరోజు మనం డైవర్టికులర్ డిసీజెస్ గురించి తెలుసుకుందాం. సో అసలు డైవర్టికులర్ డిసీజెస్ అంటే ఏంటి, సో ఎన్ని రకాలు, ఎవరిలో ఎక్కువ చూస్తూ ఉంటాము, అండ్ డైవర్టికులర్ డిసీజ్ ఏ భాగం ఆఫ్ ఇంటెస్టైన్లో ఎక్కువ చూస్తూ ఉంటాము, అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నిటి గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో అండి, నేను డాక్టర్ శరత్చంద్ర గోరంట్ల, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ అట్ అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్. సో డైవర్టికులర్ డిసీజెస్ ప్రధానంగా, అసలు డైవర్టికులర్ డిసీజెస్ అంటే మనకి పెద్ద పేగు అంటే లార్జ్ ఇంటెస్టైన్లో మనకి ఈ వాల్, ఈ ఇంటెస్టైన్ యొక్క వాల్ వీక్ అవడం వల్ల మనకి అవుట్ పోచెస్ అంటే సాక్స్ పోచెస్ లాగా మనకి ఏర్పడతాయి అన్నమాట. దీన్ని డైవర్టిక్యులోసిస్ అంటారు. సో ఈ డైవర్టిక్యులోసిస్ అనేది యూజువల్గా మనం సిగ్మాయిడ్ కొలన్ అంటే లెఫ్ట్ సైడ్ కొలాల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం, అండ్ జనరల్గా ఏజ్డ్ పర్సన్స్లో ఇవి ఎక్కువ సాధారణంగా చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 50 ఇయర్స్ యూజువల్గా చూస్తూ ఉంటాం. లెస్ దాన్ 50 ఇయర్స్ కూడా చాలా చాలా రేర్గా కొంతమందిలో, ఎస్పెషల్లీ మగవాళ్ళలో ఎక్కువ చూస్తాం. అండ్ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 80 ఇయర్స్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద పాపులేషన్ అందరికి కూడా ఈ డైవర్టిక్యులోసిస్ అనే ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట. సో ఏజ్ పెరిగే కొద్దీ డెఫినెట్గా అందరిలో చూస్తాము, అండ్ ఎస్పెషల్లీ లెఫ్ట్ సైడ్ ఇంటెస్టైన్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఈ డైవర్టిక్యులోసిస్, డైవర్టికులర్ డిసీజెస్ అనేది ప్రధానంగా మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. డైవర్టిక్యులోసిస్ అంటారు. డైవర్టిక్యులోసిస్ అంటే మనకి ఈ పౌచెస్ ఫామ్ అవ్వడానికి డైవర్టిక్యులోసిస్ అంటారు. డైవర్టిక్యులైటిస్ అంటే ఈ పౌచెస్లో కనుక బ్యాక్టీరియా ఆర్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇన్ఫ్లమేషన్ అంటే వాపు రావడము ఇలాగ వస్తే దాన్ని డైవర్టిక్యులైటిస్ అంటారు. అదే ఈ పౌచెస్లో కనుక వీక్ అయ్యి అక్కడే ఉన్న బ్లడ్ వెజల్ కనుక బ్రేక్ అవడం వల్ల బ్లీడింగ్ అయితే దాన్ని డైవర్టిక్యులర్ బ్లీడింగ్ అంటారు. సో ఈ మూడు రకాలైన ప్రాబ్లమ్స్ని జనరల్గా మనం డైవర్టిక్యులర్ డిసీజెస్ కింద చెప్పచ్చు. సో ఈ డైవర్టిక్యులోసిస్ అనేది ఎవరిలో ఎక్కువ చూస్తాం, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే జనరల్గా ఒబేస్, బాగా లావుగున్నల్లో ఎక్కువ చూస్తాము. ఏజ్ పర్సన్స్, ఇందాక అనుకున్నట్టు వయసు 50 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్నల్లో. అండ్ మూడోది మనకి ఫుడ్లో ఫైబర్, తగినంత పాలల్లో ఫైబర్ తినే వాళ్ళలో, అండ్ ఎక్కువ రెడ్ మీట్ తినేవాళ్ళు అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఎక్కువ తినే వాళ్ళలో ఎక్కువ చూస్తాం. వీటితో పాటు జెనెటిక్గా కూడా కొంతమందిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాం. అండ్ ఎక్సర్సైజ్ సరిగ్గా లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ చేసే వాళ్ళలో, అండ్ కొన్ని రకాలైన బ్యాక్టీరియా అంటే గుడ్ బ్యాక్టీరియా తక్కువ ఉండి బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉండే వాళ్ళలో కూడా ఈ డైవర్టిక్యులర్ డిసీజెస్ అనేది చాలా కామన్గా చూస్తాం. కొన్ని సర్టెన్ మెడికేషన్స్ కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారండి, లైక్ ఎన్ఎస్ఏడిస్ అంటే పెయిన్ కిల్లర్స్, అండ్ కొన్ని రకాలైన యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇలాంటి ఎక్కువ యూజ్ చేసే వాళ్ళల్లో కూడా ఈ డైవర్టిక్యులర్ ప్రాబ్లమ్స్ అనేది చాలా సాధారణంగా చూస్తూ ఉంటాం. ఈ డైవర్టిక్యులర్ డిసీజెస్, ఈ స్పెక్ట్రము, ఇవన్నీ కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎవరిలో ఎక్కువ చూస్తాము, సింటమ్స్ ఇవన్నిటి గురించి కూడా మనం వచ్చే వీడియోలో మనం దాని గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్.